అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవడుగూరు మండలంలో సంపూర్ణమైన లాక్డౌన్ విజయవంతం చేయాలని ఎస్సీ రాజశేఖర్ రెడ్డి ప్రజలను కోరారు. మండల కేంద్రమైన పెదవడుగూరులో సంపూర్ణ లాక్డౌన్ను విజయవంతం చేయాలని ఎస్సీ రాజశేఖర్ రెడ్డి కోరారు. పెదవడుగూరులో ఎస్సీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, కావున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఎస్సీ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైటర్ శ్రీనివాసులు, జమీందార్ రాజశేఖర్ రెడ్డి, ఏఎస్ఐ నారా నాయక్, కానిస్టేబుల్ నరేష్, సుధాకర్, మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా మనము ఇప్పుడు కర్ఫ్యూ అనేది అమలు చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ కర్ఫ్యూ వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు అమలవుతా ఉంది. అయితే ఈ రోజు వచ్చేసి శనివారము 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపంతా లాక్డౌన్ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి అనగా 10వ తారీఖు సోమవారం ఉదయం 6 గంటలకు షాపులు ఓపెన్ చేసుకోవాలా, అంతవరకు ఏ షాపు కూడా ఓపెన్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ రేపు ఆదివారం కాబట్టి ఈ చికెన్ మటన్ షాపులు ఓపెన్ చేసుకుని ఉంటారు, వాళ్ళందరూ గమనించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో రేపు ఏ షాపు ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ హాస్పిటల్స్, మెడికల్ షాపులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పూర్తిగా లాక్డౌన్ ఉంటుంది. ప్రజలు కూడా అవసరమైతే, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పెద్దబడుగూరు మండలం అంతా వర్తిస్తుంది. మన అనంతపురం జిల్లాలో కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇవి చాలా చోట్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అంతటా కూడా ఇది అమలవుతుంది.